हेलो अंडी, नमस्ते. वेलकम टू माय चैनल. ई रोजु मीकु ओक विषयं चेप्दामनि वीडियो चेस्तुन्नानंडि. अदेंटंटे मनमु मार्केट नुंडि तेच्चुकुन्न कूरगायलु अंटे इप्पुडु करोना भयं उंदि कदंडि. एदि मुट्टुकुन्ना भयमेस्तुंदि. एवरि दग्गर ए करोना उंदो, एवरु ए मुट्टुकुन्नारो तेलियडं लेदु. ఆ కూరగాయలు తెచ్చుకున్న మనకు చాలా భయం వేస్తుంది కదండి. దాన్ని తెచ్చి మనం బయటే ఎలా వాష్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు రెండు రకాల ఐటమ్సే తెచ్చుకున్నారనుకో, దాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేను నాలుగు రకాల కూరగాయలు ఎక్కువ తెప్పించుకున్నాను కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నానండి. ఇలా నేను ఇంత ఉప్పు తీసుకుంటున్నాను, ఒక రెండు స్పూన్ల పసుపు తీసుకుంటున్నాను, రెండు స్పూన్ల శనగపిండి చేసుకొని ఇలా పిండేసుకోవాలండి. ఇది ఎంత బాగా క్లీన్ చేస్తుంది అంటే కూరగాయలపై ఉన్న వైరసే కాదు, మన దానిపై ఉండే మందు కూడా తీసేస్తుంది. ప్రతి కూరగాయ మందుతోనే కదండి పండేది, అది కూడా మనకు లేకుండా చేస్తుంది. మనం కలుపుకున్న ఈ లిక్విడ్ని ఇందులో వేసేస్తాం. చూసారా, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం తెచ్చుకున్న కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా అలాగే కడగాలండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఇలా మనము కొంతకాలం జాగ్రత్త పడక తప్పదండి. ఇలా అన్నీ మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా, ఈ ఆకుకూరలు పట్టవు కదండి. ఇలా ఒక్క 5 మినిట్స్ ఇలా కడిగేసుకొని దీన్ని తీసి మళ్ళీ అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉంచానండి, ఇవి తీసేస్తున్నాను. ఫ్రెష్ వాటర్లో 2 టైమ్స్ వాష్ చేసుకోండి. తీసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలండి, అంతే. ఇలా మనం తెచ్చుకున్న అరటిపళ్ళు కానీ సంత్రాలు కానీ ఫ్రూట్స్ కూడా ఇలా మనం ఒకసారి ఇందులో వాష్ చేసుకొని ఇంట్లోకి తీసుకెళ్ళండి. అది ఫ్రెష్ వాటర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం క్లీన్ చేసుకున్న కూరగాయల్ని ఇలా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలండి. ఇందులో ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, మళ్ళీ మనం వండుకునేటప్పుడు మళ్ళీ మళ్ళీ కడగాల్సిన అవసరం లేదండి. ఇది ఒక బెనిఫిట్. ఇప్పుడు ఇలా క్లీన్ అయిపోయిన కూరగాయలే మన ఇంట్లో ఉంటాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ వీడియో కాబట్టి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.